హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహూత అండి. ఇవాళ అయితే నేను మన తోటలో ఉన్న ఆకుకూరలన్నిటినీ తెంపేసి ఆకుకూర ఫ్రై అయితే చేయబోతున్నాను. అంటే కలగూర ఆకుకూర ఫ్రై అయితే చేయబోతున్నాను అనమాట. మామూలుగా మనము ఎప్పుడు కలగూర పులుసు కానీ, ఎగురు కానీ, లేదా కూరలు కానీ వండుకుంటూ ఉంటాం కదా, అలాంటిది ఇవాళ నేను కాస్త డిఫరెంట్గా అయితే కలగూర ఆకుకూర ఫ్రై అయితే చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో ఏంటో వచ్చేయండి చూసేద్దాం. ముందుగా అయితే ఆకుకూర తెంపేసుకుందాం. ఇక్కడ మీకు కనబడుతున్నవి కలగూర ఆకుకూరకి కావాల్సినటువంటి పదార్థాలు. అయితే మనం మన పెరటి తోటలో ఉన్నటువంటి అన్ని ఆకుకూరలు కలిపి తీసుకొచ్చేసామండి. ఈ ఆకుకూరలన్నింటినీ ఇప్పుడైతే మనం తెంపేసి ఫ్రై అయితే వండబోతున్నాం. కలగూర ఫ్రై, ఇప్పటివరకు కలగూర కూరలు, ఇగుర్లు అలాంటివి చూసుంటారు. ఇవాళ అయితే మనం కలగూర ఫ్రై అయితే చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మనకు ఫ్రై కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది అన్నమాట. కట్ చేసిన ఆకుని కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఆకంతా శుభ్రంగా కడిగేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని తీసి నీరంతా పోయేదాకా ఒక చిల్లుల దాంట్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం అయితే ఆకుని సపరేట్ చేసి సన్నగా తరిగి కడిగి అయితే ఉంచుకున్నామండి. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇది పల్లీలతో ఆడినటువంటి కారం అండి. పల్లీల కారం ఎలా ఆడాలో మన వీడియో ఉందండి మన ఛానల్లో, చూడండి. అలాగే పోపు దినుసులు, ఉప్పు, వీటన్నిటిని వేపుకోవడానికి తగినంత నూనె. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే ఇంగువ వాడతాను నేను. సో నేను ఇంగువ, వెల్లుల్లిపాయలు రెండు కూడా వాడతానండి. మీకు నచ్చితే రెండు కూడా వేసుకోవచ్చు. రండి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసుకో. సో ఇప్పుడైతే మనం కలగూర ఆకుకూర ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా కడాయి అయితే ఉంచేసుకున్నామండి. నూనె అయితే వేసేసుకుంటున్నాను. ఒక రెండు చెంచాల నూనె వేస్తున్నాను. వేరుశెనగ గుళ్ళ కారం అండి ఇది. ఈ వేరుశెనగ గుళ్ళ కారంలో వేరుశెనగ గుళ్ళు వేయించేసి ఆ తర్వాత అందులో ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి కారం అయితే ఆడేసామండి. ఈ కారాన్ని మనం అన్ని రకాల ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. ఇంత ఆల్రెడీ నేను నిన్న మునక్కాడ ఫ్రై చేశాను, అందులోకి వేయంగా ఉన్నటువంటి కారం ఇది. అందుకని ఇవాళ నేను ఆకుకూర ఫ్రై కూడా చేస్తున్నాను. సో ముందుగా అయితే ఈ కారం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మన నూనె అయితే కాగిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసేసుకుందాం. పోపు దినుసులన్నీ చిటిపట్లాడిపోయేయండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, సో వెల్లుల్లిపాయలు ఆల్రెడీ నేను కారంలోనే ఆడేసాను కాబట్టి ఇక్కడ నేను వేయటం లేదు, కారంలోనే ఉన్నాయి ఆల్రెడీ. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. పచ్చిమిర్చి నేను ఇంగువ వాడతాను కదండి, ఇంగువ వేస్తున్నాను. సో ఇది బాగా అన్ని మగ్గి చేసుకోవాలి. ఆ కడిగి తరిగి ఉంచుకున్నటువంటి ఆకుకూరని వేసేసుకోవాలి. పెట్టి మగ్గిన చేసుకుందాం. ఆకుని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిన చేసుకుందామండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఆకుకూరని కలుపుకుంటూ రావాలండి. చూసారా, కలగూర పులగూర, కలగూర ఇగుర్లు, కలగూర ఆకు కూరలే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఫ్రైలు కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల ఒక్కో టేస్ట్, ఒక్కొక్క ఆకు తగిలినప్పుడు మన కంటి కింద పడ్డప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకే కూరలో మనము ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఆకు సగం మగ్గింది. రుచికి తగినంత ఉప్పు వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం కిందలో. సో మూత పెట్టి మగ్గించేసుకుందాం. సో ఆకు మొత్తం ఇలా మగ్గించేసుకోవాలండి. చూసారు కదా, చాలా బాగా మగ్గింది. ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పల్లీల కారాన్ని అయితే వేసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి పల్లీల కారాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ కారము, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ ఉప్పు అయితే వేసుకోలేదండి. ఒక్కసారి మీరు ఆకుకూరను ఇలా ఫ్రై చేసి తినిచూసి అప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. నేను చేసిన అసిడ్
ఆకుకూరల ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కలగూర ఆకు ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఆ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆ మనకు మొత్తం మెత్తగా అన్నీ మిక్స్ అయిపోతుంది అన్నమాట. మెత్తగా అయిపోయి పల్లీల్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా దిగి పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా దిగి ఇది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇప్పుడైతే చూస్తారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. సో ఎక్కువసేపు అయితే ఉంచకూడదు అన్నమాట. సో పొడి కలిపేసినవన్నీ మనము స్టవ్ కట్టేసుకుందాం. సో కలగూర ఆకుకూర ఫ్రై అలాగే కలగూర ఆకుకూర కూర రెండు వండుకున్నానండి. అవి రెండు తింటున్నాం. ఎలా ఉందో ఏంటో మా అమ్మాయిని అడిగేద్దాం. ఎలా ఉంది బేబీ? సూపర్. సూపర్ అంటండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. ఈ కలగూర ఆకుకూర ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.